నమస్తే భయ అందరికీ. మీరు ఎవరి ఫ్యాన్ అయినా ఉండొచ్చు, కానీ ఆ విషయం పక్కన పెట్టి ఈ వీడియో ఖచ్చితంగా మానవత్వం అనేది మీలో ఉంటే ఒక్కరికైనా షేర్ చేయండి. ఈ ఫోటోలు కనబడుతుంది, చెల్లెమ్మ పేరు వచ్చి భవ్యశ్రీ, ఇంటర్మీడియట్ చదువుతా ఉంది, వయసు 17 సంవత్సరాలు. పెనుమూరు దగ్గర వేణుగోపాలపురం అనే విలేజ్ వెళ్ళది. చెల్లెమ్మకి దాదాపు 4 అబ్బాయిల వరకు ప్రపోజ్ చేసినారు. చెల్లెమ్మ అయితే యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోయేసరికి అందులో ఒకడు మాత్రం తన వెంట పడుతూనే ఉన్నాడు. లవ్ యాక్సెప్ట్ చేసేంత వరకు, ఫైనల్ గా లవ్ అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఒక రోజు పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ 3 అబ్బాయిలతో కూడా చెప్పి తన బండిలో ఎక్కించుకొని వెళ్ళి అతి క్రూరంగా ఘోరంగా 4 రోజులు నరకం చూపించి మరీ చంపినారు. ఎంత ఘోరం అంటే, తనకి జుట్టు పొడవుగా ఉందనేసి తనకి సగం గుండు కొట్టి మెడకి తాడుని ఉరేసి బావిలో పడేసినారు. నిజంగా చాలా ఘోరం. ఆ ఊరి వాళ్ళు మొన్న గణేష్ నిమజ్జనానికి వెళ్ళినప్పుడు ఆ శవాన్ని బావుల నుంచి బయటికి తీసి తల్లిదండ్రులకి చెప్తే తల్లిదండ్రులు తమ బిడ్డే అనేసి చెప్పినారు. చాలా ఘోరం. అసలు చనిపోయిన చెల్లెమ్మనైతే మనం తిరిగి తీసుకురాలేము, కానీ ఆ చెల్లెమ్మ చావుకి కారణమైన ఈ లుచ్చ లంజా కొడుకుల్ని మాత్రం నడి రోడ్డు పైన నరకాలి, దయాదాక్షిణ్యం అనేది లేకుండా. ఎందుకంటే గాంజా మత్తులో వీళ్ళు ఇవంతా చేసినారనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా ఘోరం. అసలు మీ మిస్ యూ సిస్టర్, మీ మిస్ యూ అలాట్, మీ ఆత్మకి శాంతి చేకూరుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.